వర్షాకాలం స్టార్ట్ అవ్వటంతో మనకి ఎప్పుడు కూడా జ్వరాలు పెరగటం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఫినామెన్. అయితే దీంట్లో వర్షాకాలం ఆగిపోయిన తర్వాత ఈసారి వర్షాభావం ఎలాగో ఉంది కాబట్టి వచ్చే జ్వరాలు కూడా దీంట్లో ఒక సబ్ వెరైటీ. దీన్ని యాక్చువల్లీ శరదృతువు అంటారు. అంటే ఎండాకాలం వర్షాకాలం అయిపోయి వచ్చినటువంటి కొద్ది సీజన్ని మనం శరదృతువు లేదా ఆటంగా వ్యవహరిస్తుంటాం. సో ఈ సీజన్లో వచ్చే జ్వరాల్లో కూడా కొంచెం లక్షణం మనకి మారుతూ ఉంటుంది. బేసికలీ ఇప్పుడు కనబడుతున్నటువంటి జ్వరాలు ఏమిటి? మొట్టమొదట చెప్పుకోవాల్సింది డెంగ్యూ. డెంగ్యూ జ్వరాల యొక్క తీవ్రత ఈ సీజన్లో వర్షాకాలం కన్నా లేదా చలికాలంలో కన్నా ఎక్కువగా ఉంటుంది మనం సర్వసాధారణంగా చూస్తుంటాం. సో జ్వరం, తీవ్రమైనటువంటి జ్వరం రావటం, తలనొప్పి రావటం, కంటి వెనకాల నొప్పి రావటం, నడు నొప్పి రావటం, ఒళ్ళు నొప్పులు రావటం, కీళ్ళ నొప్పులు రావటం, అలానే కొన్ని రోజులు ఆగితే కనుక ఒంటి మీద ఎర్రటి మచ్చలు రావటం, మోషన్లో రక్తం పట్టడం, ఎర్ర రంగులో కానీ నల్ల రంగులో కానీ కడుపులో నొప్పి రావటం, లేచి నుంచుంటే కళ్ళు తిరగటం, ఇలాంటి లక్షణాలతో జనరల్గా ఇది ప్రజెంట్ అవుతుంటుంది. ఈ సీజన్లో వచ్చినటువంటి డెంగ్యూకి మనం ముందరే డయాగ్నోస్ చేసుకొని మొదటి నుంచి జాగ్రత్తగా మందులు వాడి అనవసరమైన మందులు వాడకుండా ఉండటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా జ్వరం తగ్గడానికి వాడేటువంటి బ్రూఫెన్, కాంబిఫ్లామ్ లాంటి బిల్లలు కానివ్వండి, పెయిన్ కిల్లర్స్ కానివ్వండి వాడకపోవటం, అలానే అన్నెసెసరీ యాంటీబయాటిక్స్, మెడికల్ షాప్లో ఏదో మందు తీసుకొని వాడకపోవటం డెంగ్యూ జ్వరంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటి వలన రక్త కణాల శాతం అనేది ఇంకా పడిపోవడం జరుగుతుంటుంది. కనుక ఈ సీజన్లో మనం తరచూ చూస్తున్నటువంటి జ్వరాలు నెక్స్ట్ కోవకి చెందింది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. రకరకాల జలుబులు, దగ్గులు, మోస్ట్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్. జనరల్గా కోవిడ్ టెస్ట్ నెగిటివ్ ఉండటం, అలానే ఫ్లూ టెస్ట్ కూడా నెగిటివ్ ఉండటం వలన ఏదన్నా కొత్త వైరస్ అయి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇటువంటివి మనం ఎక్కువగా చూస్తున్నాం మనం రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్తోనే వచ్చేటువంటి కంజంక్టివైటిస్, వైరల్ కంజంక్టివైటిస్ కూడా చాలా విస్తృతంగా చూడటం జరుగుతుంది. సో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్లో మామూలు సింపుల్ ఇమ్యూనిటీ ప్రాపర్గా ఉన్న వాళ్ళలో సింపుల్ జలుబు దగ్గర నుంచి, అదే కనుక ఇమ్యూనిటీ కొంచెం తక్కువగా ఉండి, లావుగా ఉండి, ప్రెగ్నెన్సీ ఉండి, షుగర్ 10 ఏళ్ల కంటే ఎక్కువగా ఉండి, సిగరెట్ డ్రింక్ తాగే అలవాటు ఉండి, ఊపిరితిత్తుల్లో ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వాళ్ళకి అది నిమోనియా కానీ, వైరల్ నిమోనియా కానీ, ఏఆర్డిఎస్ వరకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళలో. సో సింపుల్ జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరము, ఒళ్ళు నొప్పులు, ఛాతి నొప్పి, ఊపిరి తీసుకుంటే ఆయాసం, ఇటువంటి లక్షణాలతో ఎక్కువగా వీళ్ళు ప్రజెంట్ అవుతుంటారు. దీంట్లో కూడా ఇది వైరల్ ఇన్ఫెక్షనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా చూసుకొని ఆ తర్వాత యాంటీబయాటిక్స్ వాడటం అనేది ముఖ్యమైనటువంటి జాగ్రత్త. సో దీనికి కూడా పరీక్ష చేయించుకొని అవసరమైన మందులు మాత్రమే వాడితే బెటర్గా ఉంటుంది. ఈ కాలంలో మనం చూసేటువంటి మూడో రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ దోమలు కానీ, పురుగులు కానీ, వీటి వల్ల వచ్చేటువంటి మిగతా ఇన్ఫెక్షన్స్, మలేరియా జ్వరాలు కానివ్వండి లేదా రికెట్సియల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి కానివ్వండి, ఇటువంటివి కూడా మనం తరచూ చూస్తూ ఉంటాం. ఎందుకంటే నీటి లభ్యత వల్ల కానివ్వండి, వర్షాలు పడ్డ తర్వాత కానివ్వండి, ఈ పురుగులు, క్రిములు, కీటకాలు ఇవి పెరగటం వలన వాటి వల్ల వచ్చేటువంటి రకరకాల ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా చూస్తుంటాం. ఇవి కాకుండా ఇదే సీజన్లో మనకు కనపడే మిగతా ఇన్ఫెక్షన్స్ లోపల గ్యాస్ట్రోఎంటరైటిస్ కానివ్వండి, టైఫాయిడ్ కానివ్వండి, ఇటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా మనం ఎక్కువగా చూస్తున్నాం. వాంతులు, విరేచనాలు, కడుపులో నొప్పి, ఇటువంటి లక్షణాలతోటి ప్రజెంట్ అయ్యే ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా ఆకలి తగ్గిపోవటం, కడుపు నొప్పి, రోజు రోజుకి జ్వరం అనేది పెరుగుతూ ఉండటం, మోషన్ పల్స్ కావటం లేదా మోషన్ అవ్వకపోవటం, ఇటువంటి లక్షణాలతో ప్రజెంట్ అయ్యేటువంటి టైఫాయిడ్ జ్వరాలు కూడా మనం ఈ కాలంలో చూస్తూ ఉంటాం. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్లో ఎక్కువగా చెప్పుకోగలిగినవి ముఖ్యంగా ఈ ఇన్ఫెక్షన్స్ మనకు నడుస్తున్నాయి. సో జ్వరం వచ్చినప్పుడు అసలు మనం చేయాల్సినటువంటి ఇదేమిటి, మన కర్తవ్యం ఏంటి అంటే, మొట్టమొదట అది ఏ రకమైనటువంటి జ్వరము, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, జలుబు దగ్గుతో వచ్చేటువంటి జ్వరమా, లేదా కంజంక్టివైటిస్ వలన వస్తున్నటువంటి జ్వరమా, లేదా దోమలు కుట్టడం వలన వచ్చేటువంటి డెంగ్యూ, మలేరియా ఇటువంటి జ్వరమా, లేదా గ్యాస్ట్రోఎంటరైటిస్ వల్ల వస్తున్నటువంటి జ్వరమా, ఇలా దేనివల్ల వస్తున్నటువంటి జ్వరము మనం చెక్ చేసుకొని దానికి సంబంధించినటువంటి మందులు మాత్రమే వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. తొందరగా పరీక్ష చేయించుకోవడం ముఖ్యంగా డెంగ్యూ లాంటి జ్వరాలకి చాలా ఇంపార్టెంట్ అని మనం అనుకోవచ్చు. ఈ సీజన్లో ఎండలు, అంటే వర్షాలు తగ్గి ఎండలు బాగా వచ్చే సీజన్లో డెంగ్యూ ఎక్కువ సివియర్గా ఉంటుంది. కనుక ముందే చెక్ చేయించుకొని మొదటి నుంచి జాగ్రత్త తీసుకోవటం, అనవసరమైన మందులు వాడకపోవటం,
కావలసినటువంటి ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉండటం, ఇటువంటి ప్రికాషన్స్ ద్వారా మనం డెంగ్యూ బారిన ఎక్కువ ఇబ్బంది పడకుండా మనం కాపాడుకోవచ్చు. అలానే మిగతా ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్కి కూడా అనవసరమైనటువంటి యాంటీబయాటిక్స్ వాడకపోవటం, తేలికపాటి వేడిగా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవటం, కోవిడ్ లేదా ఫ్లూ అయితే కనుక వాటికి సంబంధించినటువంటి మందులు వాడటం, లేదంటే కనుక సపోర్టివ్ మెడికేషన్స్ వాడటం, తెమడలు రంగు మారినప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ వాడటం, ఇటువంటి జాగ్రత్తల వల్ల కూడా మనం ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా మనం దీని బారిన నుంచి బయటపడవచ్చు. ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా మనం తీసుకోగలిగినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఇది డిఫరెంట్ కోవలకు చెందినై ఉంటుంది. మొట్టమొదట దోమల నుంచి వచ్చేటువంటి జ్వరాలు, దోమలు కానీ క్రిమికీటకాదుల నుంచి వచ్చేటువంటి జ్వరాల కోసం ఇంటి పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం, నీటి నిల్వ లేకుండా చూసుకోవటం, ఎక్కడన్నా నీరు నిల్వ అవుతుంటే దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని ఖాళీ చేయటం, బయటికి వెళ్ళేటప్పుడు చేతులు కాళ్ళు పూర్తిగా కవర్ అయ్యేటువంటి ఫుల్ హ్యాండ్స్ బట్టలు వేసుకొని వెళ్ళటం, సాధ్యమైనంత వరకు సాయంత్రాలు అంటే సూర్యాస్తమయం సూర్యోదయం వేళల్లో దోమలు కుట్టకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలని ఎక్కువగా తీసుకోవటం, ఇంట్లో మస్కిటో నెట్స్ వాడటం లేదా మస్కిటో రెపిలెంట్స్ వాడటం, ఇటువంటి జాగ్రత్తలని తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతనా ఉంటుంది. వెరాజ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కోసం మళ్ళీ మన లైఫ్ స్టైల్ని అంటే టైంకి భోజనం చేయటం, మారినటువంటి కాలం ప్రకారం ఆ సీజన్కి తగినటువంటి ఆహారం తీసుకుంటూ ఉండటం, తేలికపాటి ఆహారము, వర్షం పడుతుంటే వేడిగా ఉండేటువంటి ఆహారము ఇలాంటివి తీసుకోవటం, వర్షం పడని రోజుల్లో దానికి అనువైనటువంటి సింపుల్ ఆహారం తీసుకోవటం, ఇటువంటి జాగ్రత్తల ద్వారా మనం రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, మెయిన్గా బాగా ఫ్యాటీగా ఉండే ఫుడ్స్ కానీ, జిగురు జిగురుగా ఉండేటువంటి ఆహారాలు కానీ, చల్లగా ఉన్నటువంటి ఆహారాలు కానీ, రాత్రిళ్ళు అవాయిడ్ చేయటం, వర్షం పడుతున్నప్పుడు ఐస్ క్రీమ్లు ఇలాంటివి తినకుండా ఉండటం, వీటి వల్ల మనం రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా మనం తీసుకోగలిగిన జాగ్రత్తలు మనం తీసుకోవచ్చు. ఇక మూడో కేటగిరీకి వస్తే గ్యాస్ట్రోఎంటరైటిస్ లాంటి వైరస్లకు వస్తే తీసుకునేటువంటి ఆహారం పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకోవటం, అలానే తాగేటువంటి మంచినీరు పరిశుభ్రంగా ఉండేటట్టు చూడటం, ఎక్కడ పడితే అక్కడ ద్రవ పదార్థాలు తీసుకోకపోవటం, ఇటువంటి జాగ్రత్తల వల్ల కూడా ఆహారం తీసుకునేటప్పుడు పరిశుభ్రమైన ఆహారం, వేడిగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవటం, వీటి వలన కూడా మనం వీటి నుంచి మన ప్రొటెక్షన్ మనం ఇచ్చుకోవచ్చు. ఇవి కాకుండా వీటికి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్, ముఖ్యంగా 65 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళలో కానీ, షుగర్ 10 సంవత్సరాల వయసు కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళలో కానీ, లేదా శ్వాసకోశానికి సంబంధించినటువంటి రకరకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళకి ఫ్లూ షాట్స్, ఫ్లూ వ్యాక్సిన్స్ తీసుకోవటం కానీ, అలానే టైఫాయిడ్ బారిన పడుతున్నటువంటి వాళ్ళకి టైఫాయిడ్ వ్యాక్సిన్స్ కానివ్వండి, లేదా బయట తినటం తరచు అలవాటు ఉన్న వాళ్ళలో టైఫాయిడ్ వ్యాక్సినేషన్ కానివ్వండి, ఇటువంటి వ్యాక్సిన్స్ వాడటం వల్ల కూడా మనం ఈ జబ్బుల బారి నుంచి మనని మనం కాపాడుకోగలుగుతాం. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.